నమస్కారం అండి. 2012 ఆగస్టు 24 సుడిగడ్డ రిలీజ్ అయింది. దాని తర్వాత అప్పటి నుంచి కొంచెం అది నాకు కెరియర్లో పెద్ద హిట్ అయిందండి. దాని తర్వాత ఇట్ టుక్ మీ 8 ఇయర్స్ సక్సెస్ అన్నమాట. చాలా ఎక్సైటింగ్ ఉందండి. అంటే ముందుగా నేనంటే ఈ సినిమా సక్సెస్ని అంటే కంట్రోల్ చేసుకున్నాను. అంటే నేను మోస్ట్ కాదండి, బట్ వచ్చేస్తుంది ఇవాళ. అంటే ముందు ఏంటంటేనండి, ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి, అసలు ఈ సినిమా బిగిన్ అవ్వటానికి నా మీద, అంటే వరుసగా ఒక 8 సినిమాలు 8 సంవత్సరాలు ఒక హీరో ఫ్లాప్లో ఉన్నా కూడా, అంటే ఇది కామెడీ సినిమాలు చేస్తే ఫ్లాప్లో ఉన్నప్పుడు, ఆ కామెడీ కాదండి సీరియస్ సినిమా చేద్దామని ఒక ఎక్స్పెరిమెంట్గా తీసుకొచ్చి, అంటే ముందు చేయటానికి గట్స్ కావాలండి. అంటే ఒక పందాలు వెళ్తున్నావు అని తీసుకొచ్చి ఇది కాదు నువ్వు చెయ్యి అని చెప్పడానికి ఒక ఎంకరేజ్మెంట్ అండి. అలా ఒక ప్రొడ్యూసర్ నమ్మాడు, ఆ ప్రొడ్యూసర్ సతీష్ గారు, వెరీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ మీరు అండ్ విజయ్ అండ్ అంటే ఒక ఆర్టిస్ట్గా నరేష్ బాగా చేసాడు. ఇవాళ చాలామంది పొద్దున్నుంచి ఫోన్లు చేసి అసలు ఏంటంటే అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది పర్ఫార్మెన్స్, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలామంది అంటే కొన్ని కొన్ని వర్డ్స్ అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ అన్నారు, ఇప్పటివరకు సరిగ్గా మిమ్మల్ని ఎవరు యూజ్ చేసుకోలేదన్నారు, దీని తర్వాత ఇక్కడ నుంచి ఇలాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయమన్నారు. సో ఇవన్నీ చెప్తుంటే బట్ అన్నీ మనకే అసలు యాక్టర్గా అన్ని ప్రూవ్ చేయాలని ఉన్నా కూడా అంటే మన టాలెంట్ని గుర్తించి మన ఆడియన్స్కి ఇలా చెప్తే ఈయనతో ఇలా చేయిస్తే ఆడియన్స్ చూస్తారని గట్స్ తోటే ఒక డిసిషన్ తీసుకున్నాడు విజయ్. థ్యాంక్ యూ విజయ్. ఎందుకంటే నాకు నా కెరియర్ బిగినింగ్లో అల్లరి సినిమా చేసి నాకు అల్లరి లైఫ్ ఇచ్చాడు అంటే, బట్ మళ్ళీ నాకు సెకండ్ ఇన్నింగ్కి ఈ నాంది విజయ్ లైఫ్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ. అంటే ఇట్స్ నాట్ 1 పర్సన్ సక్సెస్ అండి, ఇట్స్ టీమ్ ఎఫర్ట్ అండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు అందరూ ఈ సినిమా బాగా రావాలని అందరూ నమ్మారండి. రైట్ ఫ్రమ్ దేవి గారు, ప్రమోదిని గారు, చక్రపాణి గారు, మన రమేష్ రెడ్డి గారు, అందరూ ఆర్టిస్టులు చేసిన నవమి కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా ఆడాలి, ఆడుతుంది అంటే కొత్త కాన్సెప్ట్, ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలు ఎంకరేజ్ అవుతాయి. డెఫినెట్గా మాకు కూడా చేయడానికి అసలు యాక్టర్స్గా మాకు కూడా మంచి స్కోప్ వస్తాయి, మంచి మంచి కథలు కూడా వస్తాయండి. సో ప్రతి ఒక్కరికి బ్రహ్మకళ్ళి గారు కానివ్వండి, ముఖ్యంగా ఇవాళ అంటే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అండి, వరలక్ష్మి గురించి, మొన్న క్రాక్ తోటి జనవరిలో హిట్, ఇప్పుడు ఈ సినిమాతో ఫిబ్రవరిలో హిట్, నెక్స్ట్ మార్చ్లో కూడా ఇంకో హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను ఆవిడకి. సో షీఈస్ బీన్ లైక్ అంటే మన గోల్డెన్ హ్యాండ్ లాగా అయిపోయింది తను. అంటే షీఎస్ డన్ అంటే ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అండి. అంటే ప్రతి ఒక్కరు మార్నింగ్ ఇందాక ఆయన చెప్పినట్టు జనరల్గా 9 సంవత్సరాలు అయిందండి, అది 8 సంవత్సరాలు అయింది నాకు ఫోన్ కాల్స్ వచ్చి, బ్యాటరీ అయిపోయింది ఇవాళ. అంటే అప్పుడు అర్థం చేసుకోండి, అంటే నేను అంటే నేను ఫస్ట్ నేను చెప్తా ఉండేవాడి సినిమా హిట్ అయితే ఫోన్లు వస్తాయి లేకపోతే రావు అని. సో చాలా ఆనందంగా అంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి, అంటే మార్నింగ్ ప్రెస్ వారు అండి, ప్రెస్ వారు షో అయిపోయిన తర్వాత ప్రసాద్ ఐమాక్స్లో అందరూ పర్సనల్గా ఫోన్ చేసి, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదండి మీ దగ్గర నుంచి ఎంత డిఫరెంట్గా ఉంటుందండి. అంటే నాకు కూడా చిన్న టెన్షన్ ఉందండి, కామెడీ ఇమేజ్ ఉంది కదా దాన్ని ఎక్కడన్నా బ్యారియర్ అంటే దడ్డ వస్తుందా ఇలాంటి సీరియస్ సినిమా చేసినప్పుడు, బట్ అసలు యాక్టర్గా నన్ను రిసీవ్ చేసుకున్నారు అందరూ, అంటే అందరూ బాగా చేశారు అంటున్నారు. సో డెఫినెట్గా ఇంకా ఎలాంటి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ని సెలెక్ట్ చేసుకుంటూ కంటెంట్ బేస్డ్ ఉన్న సినిమాలు చేస్తాను. అండ్ నాతో అంటే నా పక్కన పెట్టేద్దాం, నేను ఎందుకు సక్సెస్ మీట్లో మాట్లాడుకుందా నా గురించి, శ్రీచరణ్ గారు అండి. అంటే బయటకు వచ్చిన తర్వాత అందరూ మాట్లాడేది శ్రీచరణ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, అబ్బురవి గారు మాటల గురించి, బ్రహ్మకళ్ళి గారు ఆర్ట్ డైరెక్షన్ గురించి, అండ్ సిద్ధ్ ఫోటోగ్రఫీ గురించి. సో వీళ్ళందరికీ అంటే ఇట్స్ ఇది విజయ్ మీద ప్రేమతో చేశారా లేకపోతే ప్రాజెక్ట్ మీద ప్రేమతో చేశారా తెలియదు కానండి, ఒక మంచి అందరు కలిసి ఒక మంచి అవుట్పుట్ చేశారు. సో అందరూ కష్టపడి చేశారు ఈ సినిమా హిట్ అవ్వాలని, ప్రతి ఒక్క టెక్నీషియన్ అంటే పనిచేసిన ఆర్టిస్ట్ గారి నుంచి, ప్రతి ఒక్క లైట్ బాయ్ నుంచి, ప్రతి ఒక్క టెక్నీషియన్ కోరుకున్నానండి. అండ్ ముఖ్యంగా అంటే నాకు నేను పర్సనల్గా చాలా అంటే అందరు ముందు థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇంతకు దేవి గారు చెప్పారండి నరేష్ గిట్టు పడాలి ఇట్టు పడాలని ఇండస్ట్రీలో చాలామంది అనుకుంటున్నారంటే, నాకు కూడా చెప్పారండి చాలామంది, ప్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు, మీడియా వాళ్ళు అనుకున్నారు, సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానీ అందరూ అన్న మీకు ఒక హిట్ పడాలన్నా అన్న ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలన్నా అని. నాకంటే అంటే నా పూజలు కంటే వాళ్ళందరూ పూజలు ఫలించినాయి. సో మేము నా కోసం ప్రే చేసి నాకు సక్సెస్ రావాలనుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకున్నాను. అండ్ ఈ సినిమాని బాగా ఎంకరేజ్ చేసి మీరు కూడా ప్రెస్ వారు అండ్ సోషల్ మీడియాలో కానివ్వండి లేకపోతే టెలివిజన్ ఎనీ కైండ్ ఆఫ్ మీడియా, ఆల్ కైండ్ ఆఫ్ మీడియాలో ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి ఇంకా మంచి రీచ్ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అండ్ త్వరలోనే ఇంకా ఒక 2-3 అంటే నాకు ఎన్ని అనౌన్స్ చేయకూడదు, 1-2 డేస్లోనే సక్సెస్ మీట్ అవ్వబోతుంది. సో మళ్ళీ కలుద్దాం అందరితోటి మళ్ళీ కలుద్దాం. అండ్ అంటే వెరీ ఫంబుల్ అయిపోతుంది, ఫస్ట్ టైం నేను నా లైఫ్లో అంటే ఒక వర్డ్స్ జనరల్ ఫాస్ట్గా మాట్లాడేస్తుంటే ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతుంటుంది, బట్ ఈసారి ఏంటో కదలలేదు బండి. అంటే బిల్లి అంటే ఇంకా డై అంటే
సక్సెస్ వచ్చింది అనేటప్పుడు ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు. అంటే అంత మంచి సక్సెస్ వచ్చింది. సో ఆయన చెప్తా ఉన్నాడు మీకు మంచి హిట్ ఇస్తానండి ఆయన చెప్పిన మాట కాపాడుకున్నాడు. అండ్ డెఫినెట్గా ఒక టాలీవుడ్కి ఒక మంచి దర్శకుడు వచ్చాడు. అండ్ ఒక సిద్ధ్ ఒక ఎక్స్ట్రీమ్లీ వెరీ టాలెంటెడ్ కెమెరామెన్ అండి. సో చాలామంది ఫోన్ చేసి అందరూ అంటే ముందు నా గురించి మాట్లాడుతానంటే ఎవరండి కెమెరామెన్, ఇప్పుడు వేసి నెక్స్ట్ సినిమా ఏం కమిట్ అయ్యాడు అని అడుగుతున్నారు. సో సిద్ధ్ ఎన్ని కమిట్ అయినా నాకు అలాగే నా సినిమా చేయాలి నెక్స్ట్. అండ్ విజయ్ గారు ముందే మాట ఇచ్చారు, ఇప్పుడు నాకు తెలిసి పొద్దున్న నుంచి ఒక 5-6 ఫోన్లు వచ్చినాయి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, కొంచెం చెక్కులు కూడా ఎందునట్టున్నాయి. సో బట్ నేను నెక్స్ట్ అందరి ముందు చెప్తున్నాను, సెకండ్ సినిమా హీరో కూడా నేనే. థ్యాంక్ యూ అండి.